ఇందుకూరుపేట మండలం కొమరిక గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. కొవ్వూరు నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రాకతో గ్రామానికి గ్రామమే కదిలొచ్చింది. టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు మేళ తాళాలతో ఆమెకి ఘన స్వాగతం పలికారు. కొమరిక గ్రామస్తులందరూ ఆమెను ఒక ఆడపడుచులా ఆదరించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామం అంతా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కొమరిక గ్రామానికి మైపాడు ముదివట్టి పాలనకి కలిసేలా లింక్ రోడ్లు పెన్నా నదిపై కాజ్వే నిర్మించి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఇందుకూరుపేట మండలం కొమరిక గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. కొవ్వూరు నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రాకతో గ్రామానికి గ్రామమే కదిలొచ్చింది. టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు మేళ తాళాలతో ఆమెకి ఘన స్వాగతం పలికారు. కొమరిక గ్రామస్తులందరూ ఆమెను ఒక ఆడపడుచులా ఆదరించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామం అంతా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కొమరిక గ్రామానికి మైపాడు ముదివట్టి పాలనకి కలిసేలా లింక్ రోడ్లు పెన్నా నదిపై కాజ్వే నిర్మించి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. మనం తప్పకుండా, ఆయన ఆల్రెడీ చెప్పున్నారు, 6 పథకాలు ఇచ్చినారు మీకు అందరికీ నిరుద్యోగ యువతులకైతే, యువకులకైతేనేమి, అదేవిధంగా మహిళలకైతే ఉచిత బస్సు సర్వీసులు అయితేనేమి, అన్నీ ఇచ్చున్నారు. కాబట్టి మీరందరూ నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. తద్వారా మీ గ్రామ సమస్యలన్నీ తీరుస్తానని మాటిస్తున్నాను. నేను గెలిచిన తర్వాత తిరిగి మీకు వచ్చి కనపడతాను, మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటాను అని చెప్పి మరోసారి చెప్తున్నాను.